నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నిర్మల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి స్వర్ణారెడ్డి అన్నారు. ప్రత్యర్థులు ఎవరున్నా ప్రజలు తమ వైపే ఉన్నారని, ప్రజలు బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారంటున్న స్వర్ణారెడ్డితో మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఒక మహిళా నాయకురాలిగా పోటీ చేస్తున్నారు స్వర్ణారెడ్డి గారు. ప్రస్తుతం వారు మన వెంట ఉన్నారు. వారిని అడిగి ప్రచార సరళి, అలాగే వారికి సంబంధించినటువంటి ప్రజాస్పందన ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే మీరు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏ విధమైనటువంటి స్పందన లభిస్తుంది? ఇప్పటివరకు మేము అంటే ప్రచారం చేస్తున్నాం టౌన్లో, ఎక్కడ పోయినా కానీ ఏ గడప పోయినా కానీ స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇద్దరు నాయకులు మళ్ళీ చూస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఈసారి బీజేపీని గెలిపిస్తామని వాళ్ళు మాటిస్తున్నారు. అయితే మీరు రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నటువంటి ఐండ్ల భీమరెడ్డి కూతురుగా కూడా రాజకీయ వారసత్వం ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు. అలాగే మీరు ఒక వైద్యురాలిగా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా వరకు వైద్య సేవల విషయంలో కానీ సామాజిక విషయాల్లో కానీ మీరు చాలా సహకారం అందిస్తారనేటటువంటి పేరు ఉంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఆ రెండు కూడా మీకు ఏ విధంగా దోహదం చేస్తున్నాయి? మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ ఐండ్ల భీమరెడ్డి గారు, ఆయన చేసిన సేవలు ఇప్పుడు కూడా ప్రజలు కొనియాడుతున్నారు. మరి నేను వైద్య రంగంలో కూడా 18 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. అదే కాకుండా కూడా నేను సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాను ఏబిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. అందుకే ఎక్కడ పోయినా కానీ జనాలలో ఇంత ఆదరణ ఉంది. ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో భీమరెడ్డి గారి ఆశయాలు, నేను చేస్తున్న సేవలు జనాలు గుర్తిస్తున్నారు కాబట్టి ఈసారి విజయం బీజేపీదే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మీకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఇటు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలుగా అంటే మంత్రిగా పనిచేసినటువంటి బలమైనటువంటి నేపథ్యం కలిగి ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రత్యేకమైనటువంటి వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? మీరు కూడా చూస్తున్నారు ప్రజలలో ఎక్కడ కూడా వాళ్ళకి ఆదరణ లేదు. ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి జనాలు ఎక్కడ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. అంతకుముందు పీఆర్పీ నుంచి గెలిపించినాక కాంగ్రెస్లోకి వెళ్ళినాక కూడా ఎక్కడా కూడా వాళ్ళు కూడా ఏం చేసినట్టు కనపడట్లేదు. ఇద్దరి పైన వ్యతిరేకత ఉంది కాబట్టి జనాలు మార్పు కోరుకుంటున్నారు, అది స్పష్టంగా కనబడుతుంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు. ఇది అంటే తనకున్నటువంటి తండ్రి యొక్క రాజకీయ వారసత్వంకు సంబంధించిన విషయం కావచ్చు, అలాగే తాను వైద్యురాలిగా సామాజిక సేవకురాలిగా చేసినటువంటి సేవలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి విపక్ష అభ్యర్థులకు పైన ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కలిసి తనకు తన పట్ల ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో తన గెలుపు ఖాయమనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ బీజేపీ అభ్యర్థి స్వర్ణారెడ్డి. నిర్మల్ నుండి కెమెరా పర్సన్ నరేష్తో రాజశేఖర్.